ఇసులో జరిగిన అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు లక్ష్మీ నరసింహ అన్నారు ఈ మేరకు తాడిపత్రి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపప్పు ఇసుక రిచులో జరుగుతున్న అక్రమ అవినీతి కార్యకలాపాలను అరికట్టాలని నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏసీ ఎస్టీ అట్రాస్టీ కేసులను నమోదు చేయడం పద్దతి కాదన్నారు హజ్ హౌస్ ను విజయవాడకు తరలించడం దారుణమని కడప హజ్ హౌస్ రక్షణ కమిటీ సభ్యులు సయ్యద్ సలావుద్దీన్ అమిడి ప్రిబాబు బేడీ ఫ్యాక్టరీ సర్కిల్ వద్ద ఉన్న ఏకే మండిపడ్డారుజ్ హౌస్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో కడప ముస్లిం సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి అరవై రవ జన్మదినం సందర్భంగా స్థానిక ఆర్డీటీ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రఘువీరారెడ్డి అభిమానులు కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపులి గంగమ్మ షికారి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కుప్పం కొత్తపేట కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కుంకు బంగారం భక్తుల ఇలవెల్పు దైవం శ్రీ ప్రసన్న పెద్దపులి గంగమ్మ ప్రతి ఏడు అమ్మవారి జాతరకు ముప్పై రోజుల ముందు షికారి ఉత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో వేడుకలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు యాదగిరి గుట్టాశ్రీ లక్ష్మీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి పెళ్లి వేడుకలు నిర్వహించారు ఏలూరు జిల్లాలోని నూచివేడి మండలం రావిచర్ల వద్ద ప్రవీణ్ స్పిన్ టెక్స్ కంపెనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని చోటు చేసుకుంది ఆ సమయంలో జీవన్ సుమత్ కిరణ్ అనే ముగ్గురు ఎలక్ట్రీషియన్లకు తీవ్ర గాయాలయ్యే ముగ్గురు ఎలక్ట్రీషియన్లను తీవ్ర గాయలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఆల్వల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వేటా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనం హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి రాజు జితేంద్రనాథ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్లోని మెడికల్ స్టోర్ను ప్రారంభించారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి మాయమాటలు విని మోసపోవద్దని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు ప్రిన్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా సజావుగా జరిగాయన్నారు అభ్యర్థుల ప్రతిభ తెలివితేటలు మెరిట్ ఆధారంగానే ఉద్యోగం పొందుతారని తెలిపారు సామాన్య మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో అధినేతమైన వైద్య సేవలు అందించడమే కార్పొరేట్ ఆసుపత్రుల లక్ష్యం కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదిక యాత్ర నేటికి ఇరవై రెండవ రోజు మంచాల మండలం అగపల్లి గ్రామంలో కొనసాగుతుంది గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు తనకు వారసత్వంగా వచ్చిన భూములపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అనంతపురం జిల్లా గార్లిదేని మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పసల ఆదినారాయణ ఆరోపించారు సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జితో కూడిన బ్యారేజీని నిర్మించాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిష్ర్ రెడ్డికి వెంతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దేశ్వరం వద్ద తేలియాడే వంతెన కాకుండా బ్యారేజీ వంతెన నిర్మించేలా ఎమ్మెల్యే పోరాడాలని కోరారు